ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తాజాగా హైదరాబాద్లో తెగ సందడి చేశారు ఆయన నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ యాంటిస్పెక్టెడ్ మూవీ ఆది ఈ మూవీ జూన్ పదహారున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది దీంతో మూవీ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి జై శ్రీరామ్ అనే పాటను విడుదల చేశారు మేకర్స్ ఈ పాటకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ హైదరాబాద్లో తెగ సందడి చేశారు సికింద్రాబాద్ రాణిగంజ్ నుండి తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాస్ ఫ్యాన్స్ టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ శ్రీరాముడి వేషధరణ ప్రభాస్కు తప్ప ఇంకెవరికీ సరిపోదని ఆదిపురి సినిమా రెండు వేల కోట్లను వసూలు చేస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుతం యువత చెడు మార్గంలో నడుస్తుందని ఆది పురుష సినిమా చూసి శ్రీరాముని మార్గంలో నడవాలని ఫ్యాన్స్ ఈ సందర్భంగా సూచించారు ఇక శ్రీరాముడికి వానర సైన్యం ఎలాగో మా ప్రవాసన్నకు మా ఫ్యాన్స్ అలాగే అంటూ ఫ్యాన్స్ తెలిపారు ప్రస్తుతం ఈ బైక్ ర్యాలీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చేస్తున్నాయి రిలీజ్కు ముందే ఫ్యాన్స్ ఈ రేంజ్లో సందడి చేస్తుంటే రేపు థియేటర్స్లో రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ ఏం చేస్తారో అంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు ఏదేమైనా ఈసారి ఆది పురుష్పై ఉన్న హైప్ మరే పాన్ ఇండియా సినిమాపై లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ హైప్ చూస్తుంటే ఖచ్చితంగా ఆది పురుష్ బాక్సాఫీస్ని షేక్ చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది ఇక టీ సిరీస్ బ్యానర్ పై సుమారు ఆరు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్తో భూషణ్ కుమార్ రెట్రోఫైల్ సంస్థలతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు అజయ్ అతుల్ స్వరపరిచిన పాటలు సంగీతం సినిమాకే హైలైట్గా ఉండబోతున్నాయట రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో శ్రీరాముడిగా ప్రభాస్ సీతగా కృతిసనన్ రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు